ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇంగ్లీష్ టీచర్కు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు పాఠశాలలోని 9వ-10వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా కాలం వేచి చూసిన విద్యార్థులు ఉపాధ్యాయుడు చేసిన వికృత చేష్టల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రామకృష్ణకు దేహశుద్ధి చేశారు. ఇతనికి మద్దతుగా ఉన్న మరో ఉపాధ్యాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రతిరోజు ఏదో ఒక సాకుతో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రామకృష్ణ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడంటే అక్కడ పట్టుకుంటూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు చెప్పక వారు గ్రామంలోని పెద్దలకు చెప్పడంతో వారు స్కూల్కు వెళ్లి ఉపాధ్యాయుడు రామకృష్ణకు దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్కి వచ్చి గ్రామస్తులకు నచ్చచెప్పి అక్కడ నుండి పంపించి వేశారు. అనంతరం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. పుల్లలచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్ అయిన రామకృష్ణ గారు, మరి పీటీ మాస్టర్ అయిన బాలనాయక్ గారు ఆడపిల్లల పట్ల వారిని అసభ్యకరంగా మానసికంగా వాళ్ళని బల ఇబ్బందిగా గురి చేస్తున్నారు. కావున ఈరోజు ఆడపిల్లలు జరిగినటువంటి అన్యాయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి గ్రామస్తులంతా పుల్లలచెరువు మండలంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా పిల్లలు ఉపాధ్యాయులు పేరెంట్స్ అంతా వచ్చి ఉపాధ్యాయులు ఏదైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని మందలించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కావున విద్యాశాఖ అధికారులు మీద తగిన చర్యలు తీసుకొని ఆ కేసుకు ఉపాధ్యాయులను ఎమ్మటే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుచున్నారు.